మనసులో కోరిక ఈ కాగితంపై రాసి అక్కడ పెడితే 100% తీరుతుంది. ప్రతి ఒక్కరికి ధనం సంపాదించాలని, ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, జీవితం సులభంగా జీవించాలని ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చుకోవడానికి రోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాత్రిం బావులు పనిచేస్తున్నారు, ఎండానక వానక కష్టపడుతున్నారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. పనిలో పడి కష్టాలు కూడా ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే మీ కుటుంబానికి ఎలాంటి కష్టం తెలియకూడదు అని మీ ప్రయాస. ఎప్పుడు పడే కష్టాలకు ఒకరోజు ఒక మంచి రోజు ముహూర్తం చూసుకొని ఫలితం లభించే పరిష్కారం కూడా చేస్తే ఎంతో శుభదాయకంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఒక మంచి రోజు చూసుకొని పొద్దున్నే లేచి ఏదో ఒక గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో కూడా పూజ చేసి చాలా చిన్న కాగితాన్ని తీసుకొని కాగితంపై మీ మనసులోని కోరికను రాసుకొని ఏదో ఒక దేవుడి విగ్రహం లేదా పటాల కింద పెట్టాలి. మీ కోరిక నెరవేరేదాకా ఆ కాగితాన్ని అక్కడి నుంచి తీయరాదు. పటం లేదా విగ్రహం కింద పెట్టడానికి వీలుగా ఉండడానికి చిన్న కాగితాన్ని తీసుకోమని చెప్పడం జరిగింది. ఇలా పెట్టిన తర్వాత నుంచి రోజు క్రమం తప్పకుండా ధూపదీపాలతో పూజలు చేయాలి. మీ కోరిక నెరవేరేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ ఆగకూడదు. మీరు చేయలేని పక్షంలో మీ కుటుంబ సభ్యులను ఎవరితోనైనా పూజ చేయమని చెప్పండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మీరు కూడా ఎన్నో కోరికలు నా మనసులో అనుకొని అవి ఎలా తీసుకోవాలో తెలియక సంతమతమవుతూ ఉంటే తప్పకుండా ఈ పరిష్కారాన్ని చేసి మంచి ఫలితాలను పొందగలరు అని భావిస్తున్నాను.